సుమన్ టీవీతో కలిసి పనిచేయాలనుకుంటున్నారా? ఎస్ఈఓగా మీకు యూట్యూబ్లో ఒక సంవత్సరం అనుభవం ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసేయండి. నారాయణరావు గారికి ఆయన అన్ఎక్స్పెక్టెడ్ డెత్ తర్వాత ఆ తర్వాత మా ముగ్గురికి వచ్చింది ఆ ఇల్లు. ఇప్పటికి నా ఒక్కడిది కాదు, నాది, మా బ్రదర్ది, మా సిస్టర్ది. మరి మొన్నరా 24th నైట్ వెళ్ళింది నేనే వెళ్ళాను. నాకు గవర్నమెంట్ డాక్యుమెంట్ వచ్చింది, ఎందుకంటే నా అడ్రస్ అనేది అక్కడ ఉన్నాయి కాబట్టి. కొరియర్ 6:30కి వచ్చింది అక్కడ కొరియర్. వాళ్ళు అక్కడ రిసీవ్ తీసుకున్నారు, చేసుకుని నాకు ఫోన్ చేశాడు ఆ కొరియర్ బాయ్, ఇలాగ మీ డాక్యుమెంట్ వచ్చిందంటే. నేను 9:30కి వెళ్ళాను. నేను వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ బెల్ కొట్టాను, తీయలేదు వాళ్ళు. సో మా ఇంట్లో నేను గోడ దూకడం తప్పే లేదు అనిపించింది నాకు. ఇంతకుముందు మా గురుగారు ఉన్నప్పుడు కూడా నేను 3 సార్లు దూకెళ్ళాను. నా ఇల్లు, నా గేటు, నేను వెళ్ళాను. ఐ డెంట్ సీ ఎనీథింగ్ రాంగ్ అనేది. పైకి వెళ్ళాను. పైకి వెళ్ళిన తర్వాత హాల్ ఎవరు లేరు. పైన మా ఫాదర్ రూమ్ మీ అందరికి తెలిసే ఉంటుంది ప్రస్తుతాలకి మీకు. అక్కడికి వెళ్ళాను నేను, మా బ్రదర్ వచ్చాడు. నేను ఇలాగ నాకు ఒక డాక్యుమెంట్ వచ్చింది, అది ఇస్తే నేను వెళ్ళిపోతానని చెప్పాను. లేదు అని అడావుడిగా కిందకి వెళ్ళాడు. ఒక 10 మినిట్స్ తర్వాత జూబీహెచ్ఎస్ఐ నవీన్ గారు, ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు. వచ్చిన తర్వాత నేను పైనుంచి కిందకు వచ్చాను. ఏంటండి అంటే, ఇలా నా డాక్యుమెంట్ వచ్చిందంటే. వాళ్ళు డాక్యుమెంట్ ఆయన ఇప్పించారు నవీన్, నేను తీసుకున్నాను. ఆయన ఉండగానే, ఆయన ఇద్దరు కానిస్టేబుల్స్ ఉండగానే నేను నా డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళిపోయాను. నేను అక్కడ సీసీ కెమెరా మీరే చూశారు, ప్రెస్లో సీసీ కెమెరా మీరు చూశారు. సెకండ్లీ, మందు తాగితే డెఫినెట్గా పడిపోయి ఉండాలి, అంత పెద్ద గేటు కాబట్టి. నేనేం తాగలేదు. సెకండ్లీ, ఇన్స్పెక్టర్ ఉన్నాడు అక్కడ, ఎస్ఐ గారు అక్కడ ఉన్నారు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఎస్ఐ ఉండిన తర్వాత అక్కడ కొట్టుంటే మరి ఆ రోజే కేసీ ఆయనకే చెప్పాలి కదా. 1 డే గ్యాప్ తీసుకుని 25th అంతా వదిలేసి 26th వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. దిస్ ఇస్ ఆల్ ఫాల్స్ అలిగేషన్స్ అండ్ ఐ డోంట్ నో వై మై బ్రదర్ డిడ్ దిస్. నాకేమి అర్థం కావట్లేదు. బట్ నాకు తెలియదండి, ఆయనే అంటున్నాడు అసలు నాయనకుమాలు ఎవరు ఉన్నారు, ఎవరో చేస్తున్నారని. నాయనకుమాలు ఎవరు ఉంటారు, ఎందుకు ఉంటారు? ఇట్స్ సింపుల్ అండి. ఏంటది, నథింగ్ బట్ ఆస్తి గొడవలేనండి. నీ అబద్ధాలు అట్లేదు, ప్రతి ఇంట్లో ఉంటుంది. మన మా దాసనాన్న గారు పిల్లలం కాబట్టి అతను మరి అతను ప్రెస్కిను పోలీసులు పరిగెట్టే ఒక అరగంట నాతో సిస్టర్తో కూర్చుంటే అమికేబుల్ సెటిల్ అయిపోదు. అది మమ్మల్ని వదిలేసి మాట్లాడితే ప్రెస్కి పరిగెడతాడు. యాక్చువల్లీ దిస్ ఆల్ స్టార్టెడ్ లాస్ట్ మేలో స్టార్ట్ అయిందండి ఇతను మరి ఇలా బిహేవియర్. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని? జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లాస్ట్ ఇయర్ మేలో ఏమని ఇచ్చాడు? ఇలా మా బ్రదరు నాకు అన్యాయం చేశాడు. నాకు సీఏ ఫోన్ చేశాడు, ఇలా మీ బ్రదర్ వచ్చారండి, మీరు అన్యాయం చేశారట. నేను ఏం అన్యాయం చేశారు చెప్పండి. నన్ను పోలీస్ వాళ్ళైనా ఏమన్నా అన్యాయం చేస్తే దానికి న్యాయం చేస్తారు. నాదేమన్నా డాక్యుమెంట్ ఉందా, చెక్ ఉందా, లేకపోతే ఏమైనా ప్రోనౌట్ ఉందా? ఏమీ లేదు. మరి ఇక్కడ ఏం అన్యాయం చేశాను? మరి ఎందుకు ఇలాగా ప్రతి చిన్నదానికి అది మరి ప్రూవ్ చేయమని అంటే అంటున్నాను నేను. నేను అనేది ఇఫ్ హ్యాజ్ ఆల్ ద డాక్యుమెంట్స్ లెట్ ఇం ప్రూవ్. ఇప్పుడు ప్రెస్కి వెళ్ళి చెప్తే మీరేం చేస్తారు? ప్రింట్ చేస్తారు. నేను అదేం కాదంటలేదు. లెట్ ఇం ప్రూవ్ వాట్ హీ వాంట్స్. నేను అనేది ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఉంది లెక్క. అతను మా వాడిని చూసే ఉంటారుగా, సాలిడ్గా ఉంటాడుగా, సంఖలో కానీ భుజాన్ని కానీ వేసుకుని వెళ్ళాను కదా. కాదు, నేను వేసుకెళ్ళి నేను ఇప్పుడు ఆమె రెడీ పూజ చేయ అనమాట రెడీ. అవును, నేను అదే చెప్తున్నాను అండి. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇది లాస్ట్ ఇయర్ నుంచి ఒక 4 ఇంటర్వ్యూలు విన్నానండి. ఇండస్ట్రీ పెద్దలు మాకేం చేయట్లేదు, మాకేం చేయట్లేదు. వాళ్ళు ఏం చేశారు? నువ్వు అసలు మా వాళ్ళు చెప్తే కాదంటారా? ముగ్గురు పేర్లు చెప్తాడండి బ్రదర్, మోహన్ బాబు గారు, మురళీ మోహన్ గారు, సీకల్యాణ్ గారు. వాళ్ళు ఎవరండి అంటే ఏంటి? ఆయన ఏమైనా ప్రిన్స్ విలియమ్స్, నేను ప్రిన్స్ హ్యారీ అండి. ఆమె ప్రిన్స్ మాకుండే ఇనిషియేటివ్ తీసుకుంటే ఇప్పుడు ప్రెస్కి వచ్చి ప్రెస్లో చెప్తాను కదండి, ఇప్పుడు ప్రెస్లో చెప్తున్నాను కదా ఇనిషియేటివ్. అదేం లేదండి, ఉన్నాయండి. ప్రూవ్ చేయమంట అంటా నేను, ప్రూవ్ చేయమనండి. చేయండి, ఎందుకు తొక్కూడదండి? అతని దగ్గర పేపర్ ఉందా? అతని దగ్గర కోర్టు ఆర్డర్ ఏదైనా ఉందా? కోర్టులో కేసు అలా అలా చెల్లదండి. వీళ్ళ నామం ఉంటే ఎవరికి కావాలండి? చూపించమనండి, నేను కాదని లేదా? అతను కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఒకటి ఉందండి. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఏంటంటే ఉంది, ముగ్గురికి తెలవకుండా ఎవరో ఒకరు అమ్మటానికి వెళ్ళారు. అది ఒకటే ఉంది తప్ప, నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, నా ఇల్లు నాది కాదు, ముగ్గురిది. అతను ఎందుకు అలా అవుతున్నాడో నాకు తెలియదు. వైఫ్ మా సిస్టర్ చేస్తాను, ఆయన చెప్తాడండి, అదే అంటున్నా.
చుట్టకి అతను ఊరికి వచ్చి ఊరికే కూర్చుంటున్నాడు వీళ్ళనమా అంటున్నాడు ఎవరు చూపించొద్దు అంటున్నాడు కోర్టులో చూపించమనండి నా ఇల్లు అండి నా ఇల్లు అది అవును అవును ఎందుకు నా ఇష్టం అది నా ఇంకొక ఇల్లు ఉంది కింద ఆఫీస్ ఉంది నా ఇంకొక ఇల్లు చూపించలో ఒకే ఇల్లు ఉండాలా ఒకే ఇల్లు ఉండాలా నా ఇంకొక ఇల్లు ఉంది చూపించలో అక్కడ ఉంటాను ఇది ఆఫీస్ కింద వాడుకుంటున్నా అతను ఇల్లు లేదు మా సిస్టర్కి ఇంకొక ఇల్లు ఉంది అక్కడ ఉంటుంది అంత మాత్రమే అతను అయిపోద్దా లీగల్గా లీగల్గా వెళ్ళమనండి రూల్ సీలింగ్ నో ఏంటి రక్షాతం చేసేది అసలు బతికారు మా ఇంటర్నల్ మ్యాటర్ అండి మా ఇంటర్నల్ మ్యాటరు అతను ఈ షుడ్ సిట్ విత్ మై అకౌంటెంట్ ఆర్ చార్టర్డ్ అకౌంటెంట్ అంతేగాని వాట్ ఈస్ దిస్ పబ్లిక్ వచ్చి అది చూపించమనండి ఎవరు కాదన్నారు అది మీ లెటిన్ బోర్డు పోలీస్ స్టేషన్ అదే అంటున్నా వెళ్ళి లెటిన్ బోర్డు పోలీస్ స్టేషన్ నేను అదే చెప్తాను నేను అదే అంటున్నాను ఇందాక చెప్పింది అదే బలవంతంగా ఎవరిని తీసుకో సంతకం పెట్టిస్తారా మీరు పెడతారా మీరు బలవంతంగా డబ్బులు ఇవ్వకుండా మీకు సొంత తమ్ముడే కాదు సొంత కొడుకైనా పెడతారా మీరు బెటర్గా అప్పుడు వచ్చి ఇది అమ్మి 2 ఇయర్స్ అయింది 2 ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నాడు 2 ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నాడు మాట దొరికితే కాదు ప్రెస్కి వెళ్ళిపోవటం నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం ఎవరు చేశారండి ఇన్స్పెక్టర్ అక్కడే ఉన్నాడు కదండి నేను వెళ్ళిన తర్వాత ఇన్స్పెక్టర్ వెళ్ళాడు వీళ్ళిద్దరు కానిస్టేబుల్ కింద ఉన్నారు కాంపౌండ్లో ఇంకేం చేస్తాను నేనేం ట్రై చేస్తాను ఏముందా నా లాకర్లో ఏముందా లాకర్ ఏం లాకర్ మాట్లాడుతున్నాడు ఏం ఏం మాట్లాడుతున్నాడో అతను ఏమో అన్స్టేబుల్గా ఉన్నాడండి నాకెవరి మీద అనుమానం లేదు నాకెవరి మీద అనుమానం లేదు ఇప్పుడైతే అతను చేసే పద్ధతి ఏమో ఈజ్ గాట్ నథింగ్ బట్ అంతే ఏదో మరి అన్స్టేబుల్గా ఉన్నాడు ఐ థింక్ ఇస్ ఇన్ డిప్రెషన్ అనుకుంటున్నాను ఆయన పర్సనలీ థింకింగ్ ఏదో డిప్రెషన్ ఉన్నాడని అనుకుంటున్నాను నేను ఫ్రెష్గా చెప్తున్నాను ఎప్పుడు అతను రాకుండా ఆ ఇంటికి నాకు మా సిస్టర్కి మా బ్రదర్కి ఈక్వల్ రైట్ అండి నోబడీ కెన్ టేక్ ద రైట్ అవే ఫ్రమ్ అస్ అన్లెస్ ఈ హోల్డ్స్ ఎనీ పేపర్ ఫ్రమ్ ద కోర్ట్ ఆఫ్ లా ఇలాగా అని కోర్టు జడ్జి గారు సీల్ వేసి ఇస్తే తప్ప మాకు ఎప్పుడైనా అలా చెప్పాను రావచ్చు అవనివ్వండి ఇప్పుడు నేను అంటానండి నన్ను కొట్టాడని ఇప్పుడు ఏమి ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇమ్మంటారా ఎంతైనా ఉంటుందండి అతనికి అనుకోలేదు నాకు అనిపించింది అదే చెప్తున్నా కదండి మే నుంచి డిప్రెషన్లో ఉన్నాడు బయటకు వస్తాడు అనుకున్నా ఒకరు ఒకసారి వెళ్తాడు ఎవరు పాప వాళ్ళ ముగ్గు ఎవరు ఇండస్ట్రీస్ తగ్గించి ఎవరు తప్పు లేదండి ఫుల్ స్టాప్ ఎందుకు ఉండదండి వీ డోంట్ హ్యావ్ ప్రాబ్లం మీ అండ్ మై సిస్టర్ ఆ కుర్రాడికి ఉండాలి ఇఫ్ ఈజ్ ఓకే ఎన్నిసార్లు కలవాలండి చెప్పండి ఇప్పుడు మోహన్ బాబు గారు పిలిస్తే నేలలా మురళీమోహన్ గారు పిలిస్తే మెల్లవా సీకల్ యంగర్ ఉన్నారు నిన్న ఫోన్ చేశారు చెప్పాను ఇలా జరిగిందని సరే మేము చూసుకుంటామా అన్నారు చూసుకుంటారేమో ఇప్పుడు ఎంత సీరియస్ అలిగేషన్ వచ్చిన తర్వాత మీరు అన్నారు ఇప్పుడు ఎందుకే మీరు రియాక్ట్ అవ్వట్లేదని ఇప్పుడు 1 ఇయర్ నుంచి ఐడెంట్ రియాక్ట్ అది అన్నెసరీ అనిపించాను ఏదో నేను అంటే ఇంతకుముందు ఇంటర్ కూడా చెప్పాను 2 రోజులు మాట్లాడుకుంటాడు మళ్ళీ ఎవరికి నేను కేసు పెట్టాడు కదా అదే ఏంటి ఏంటి ఏను లేడీస్ని చేంజ్ చేసుకుంటూ ఏంటండి అసలు వాట్ నాన్ సెన్స్ ఏమో ఏమో ఐ థింక్ ఈస్ టేకింగ్ ఎవరు అడ్వైస్ తీసుకున్నారో తెలియదు ఐ థింక్ సో వాళ్ళ మామ సురేంద్ర ఎవరండి అనుకున్నా అంత ఆడు బొంద ఎవరు లేరండి చెప్పాను కదండి ఏమండి ఎవరండి ఇద్దరు బ్రదర్స్ అందరు ఇంట్లో జరిగినట్టు చిన్న ఇష్యూ ఫ్యామిలీ ఇష్యూ అదే చెప్తున్నా కూర్చుని ఒక అరగంట కూర్చుంటే అయిపోయే ఇష్యూని పోలీసులు దగ్గర ప్రెసిడి దగ్గర పరిగెట్టే టైం అతను మా ఇద్దరితో కూర్చుంటే కేటాయిస్తే ఈ ప్రాబ్లం ఉండదు మా గ్రేట్ డాక్టర్ దాసనారాయణ గారి పేరు బజార్కి వచ్చింది నేను మీడియాలో చూశానండి ఇప్పుడు చిరంజీవి గారి పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలియదు నాకు అన్నెసరీ పాపం మెగాస్టార్ గారిని దీంట్లోకి ఎవరు ఎవరు ఇచ్చారు సోర్సో కూడా నేను తెలియదు నాకైతే నా నోటీస్ అయితే ఏం లేదు పాప ఆయనకేం సంబంధం లేదు నేను వెళ్ళి నాకు అసలు ప్రాబ్లమే లేదండి ఎవరితోటి మా సిస్టర్తో ప్రాబ్లం లేదు మా బ్రదర్తో ప్రాబ్లం లేదు ఎవరికి ప్రాబ్లం ఉందో వాళ్ళు మీరు ఇప్పుడు అన్ని ఇన్ని క్వశ్చన్స్ అడిగారు వై కెన్ హీ కమ్ అండ్ ఆస్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేమ్ అంటే ఆయన ఏమంటున్నాడంటే మేము రెడీగా ఉన్నాము కానీ మా బ్రదరు మా మరదలు రావడానికి సిద్ధంగా లేరు కూర్చొని చెక్ చేయడానికి ఇవ్వండి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా అతను ఒక మాట చెప్తున్నాడు ఇప్పుడు బహిరంగంగా చెప్తున్నాను కదా రమ్మనండి కూర్చోండి అయిపోద్ది అయిపోయింది అంటే
ఎందుకొప్పుకోనండి. ఇప్పుడు అదే చెప్తానండి, ఇప్పుడు నాకు ఈ సిచ్యువేషన్ లో ఐ డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లం అండి. ఐ డోంట్ హావ్ ప్రాబ్లం విత్ ఎనీథింగ్ నాకు. నాకు సింపుల్ ఈజ్ గాట్ ఎ ప్రాబ్లం. అతను వచ్చి కూర్చొని సాల్వ్ చేసుకోమంటున్నాం, అతను వచ్చి కూర్చొని సాల్వ్ చేసుకోమంటున్నాం. ఇంతకంటే ఓపెన్ గా ఎవరు చెప్పలేరు కదండి. నా డిమాండ్స్ ఏం లేదండి. అతను ఏం డౌట్ ఉన్నాయో ఐ కెన్ క్లియర్ ఇట్. అతను ఏమేమి డౌట్లు ఉన్నాయో మీకు చెప్పాడు ప్రెస్ లో, ఇది ఏమేమి ఉన్నాయో ఒక ముందు. అతనికి ఉండేది డౌట్సే కదండి. అయితే డౌట్స్ క్లియర్ చేస్తే రెడీ. వేరేవర్ వింటాం కదండి. ఏమంటున్నాడు ఇప్పుడు, ఏమైనా డౌట్లు ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు చెప్పారు కదా. ఐ కెన్ క్లారిఫై ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ దయచేసి ఆ కుర్రాడు మీరు మళ్ళీ వెళ్తే ఒకసారి దయచేసి ఇండస్ట్రీల పెద్దలు మాకు సహకరించట్లేదు, సహకరించట్లేదు. వై డ్రాక్ సంబడి ఫకింగ్ బిట్వీన్ టూ బ్రదర్స్ ఒకే ఒక ఫ్యామిలీలో, ఒక స్మాల్ ఫ్యామిలీ, ఒక దాసరి గారు కాబట్టి ఇంత ఇంత అలైమే. అది ఎందుకు మీరే అంటున్నారు. సో ఐ డూ ఐ వాంట్ ఎండ్ దిస్ అండ్ ద రెస్ట్ డిపెండ్స్ అపాన్ హిమ్. ఆయన ఇష్టం అండి. అది ఏమి ఉండదండి. అసలు ఓపెన్గా చెప్తున్నాను కదండి. అసలు ఇంతకంటే ఓపెన్గా ఎవరు చెప్పరు. ప్రెస్ ముందుగా చెప్తున్నా అంతే. సో అదండి, ఐ హావ్ నాట్ ఎక్కడ ఏ ప్రాపర్టీ ట్రెస్ పాస్ చేయలేదు. నేను చెప్తాను కదా, ఎస్ఐ ఉన్నారు కదా ఆ రోజు, కిరణ్ ఉన్నారు కదా ఆ రోజు, నవీన్ ఎస్ఐ నవీన్ ఆయన ఉన్నారు కదా. ఆయన నేను వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళారు. ఇప్పుడు కూడా మిమ్మల్ని అసలు గురుగారు ఇంటికి గేట్ పెట్టి తీసుకెళ్దాం కూడా అండి. నేను దూకేటట్టు మీరు దూకలేరు కదా, అందుకు తీసుకెళ్ళలేదు. చెప్పేసాం కదండి బ్రదర్కి, అతనికి చెప్తాను, ఇన్సెప్ట్ అతనికి చెప్తున్నాను. చెప్తున్నాను ఏముంది, ఎందుకు రోడ్డు మీద పడుతున్నాం అంతే. బట్ నథింగ్ జస్ట్ అంతే. ఆయన మీరు అన్నట్టు ఇదే మాట అంటారు, ఆయన అందరి సమస్యలు తీర్చారు, వీళ్ళేంటి ఎదవలో రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నారంటారు. అవసరం మనకి అదొక అతని ఇష్టం. నేను చిన్నపిల్లేం కాదు కదండి, ఏంటండి ఆస్తి. ఓకే అంతేనండి, థ్యాంక్ యూ.